కాసేపట్లో డీజీపీ కార్యాలయానికి వరంగల్ సీపీ రంగనాథ్ రానున్నారు. మెడికో ప్రీతి మృతిపై డీజీపీ అంజని కుమార్ కు సీపీ రంగనాథ్ నివేదిక అందించనున్నారు. సైఫ్ కు సంబంధించిన వివరాలను కూడా రంగనాథ్ డీజీపీకి అందించనున్నారు. కేసు పరిణామాల గురించి డీజీపీతో రంగనాథ్ చర్చించే అవకాశాలున్నాయి. కేసుకు సంబంధించి డీజీపీకి సీపీ రంగనాథ్ ఎలాంటి నివేదిక ఇవ్వనున్నారు అనే విషయం ఉత్కంఠగా మారింది. సీపీ రంగనాథ్ కు టాక్సికాలజీ రిపోర్ట్ అందినట్టు సమాచారం. మరోవైపు ప్రీతి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో డీజీపీ ఆఫీస్కి వరంగల్ సీపీ వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి సునీల్ లైవ్లో. సునీల్, టాక్సికాలజీ రిపోర్ట్ ప్రకారం ప్రీతికి సంబంధించి ఒక నివేదిక అయితే ప్రిపేర్ అయినట్టు తెలుస్తోంది. ఇది ఇప్పటికే డీజీపీ ఆఫీస్కి కూడా చేరుకున్నట్టు తెలుస్తోంది. ఏముంది అనుకోవాలి ఆ రిపోర్ట్లో? ఎస్, ప్రస్తుతం అయితే వరంగల్ కమిషనర్ని ఖచ్చితంగా ఈరోజు తన ముందు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించినటువంటి ప్రీతి, మెడికో విద్యార్థి ప్రీతి కేసులో ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగింది, చాలా అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు అసలు ఏం జరిగింది ఈ కేసులో అనే దానిపై కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రీతి కేసులో అనేక అనుమానాలు తావతిస్తున్నాయని అటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తడం, మరోవైపు విద్యార్థులు ఆరోపించడం, మరోవైపు నిందితుడిగా ఉన్నటువంటి సైఫ్ దగ్గర నుంచి సేకరించినటువంటి ఎవిడెన్స్, వీటన్నిటికి సంబంధించిన నివేదిక సమర్పించాలంటూ కూడా ఇప్పటికే వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్కి ఇప్పటికే తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్ ఆదేశాలు జారీ చేసింది. మరి కాసేపట్లోనే వరంగల్ పోలీస్ కమిషనర్ సివి రంగనాథ్ తెలంగాణ డీజీపీ కార్యాలయం ముందు హాజరయ్యే అవకాశం ఉంది. డీజీపీతో భేటీ అయిన తర్వాత ప్రీతి మృతదేహానికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక, మెడికల్ రిపోర్టు కావచ్చు, మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి సైఫ్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టు, వీటన్నిటి అంశాలన్నీ కూడా ఇప్పుడు డీజీపీకి వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ సమర్పించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రీతి డెడ్ బాడీలో, శరీరంలో ఎలాంటి విషప్రయోగం జరగలేదంటే కూడా ఇప్పటికే రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో మరి విషప్రయోగం లేనికుండా ఆమె ఎందుకు బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, వీటన్నిటిపై కూడా తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే అంశాలన్నిటి కూడా తెలుసుకునేందుకే ఇప్పటికే వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ని హాజరు కావాలని, తన ముందు హాజరు కావాలంటూ కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఇప్పటికే వరంగల్ నుంచి బయలుదేరినటువంటి రంగనాథ్ మరి కాసేపట్లోనే తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ముందు కూడా హాజరై ఒక నివేదికను కూడా సమర్పించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రిపోర్ట్లో, టెక్సాస్ సంబంధించిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా రిపోర్ట్లో ఎలాంటి విష ప్రయోగం జరగలేదు, తన శరీరంలో ఎలాంటి విషం లేదని ఆ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి దానిపై కూడా పూర్తిగా వరంగల్ పోలీస్ కమిషన్ కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తం మీద ఇప్పటికే ఈ కేసులో అటు సైఫ్ ఆరోపణలు నిలబడుతున్నారు. సిపి ఉద్దేశం ప్రకారం ఏమనుకోవాలి? ప్రస్తుతం అయితే సస్పెక్టెడ్ డెత్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు హెరాస్మెంట్ ఏదైతే సైఫ్ చేశాడని చెప్తున్నారో అతనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని అతని రిమాండ్ కూడా తరలించారు. ఇక అతని రిమాండ్ రిపోర్ట్లో చాలా అంశాలు కూడా పొందుపరిచారు. అతను ఏ విధంగా విద్యార్థులను వేధింపులకు గురి చేశాడో వీటన్నిటి అంశాలను కూడా ఈరోజు డీజీపీ ముందు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ సమర్పించే అవకాశం ఉంది. చూడాలి, ఈ కేసులో అనేక అనుమానాలు తావుతిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ఆ శరీరంలో, ప్రీతి శరీరంలో ఎలాంటి విష ప్రయోగం జరగలేదు, ఎలాంటి ఆనవాళ్ళు కూడా లేవని ఇప్పటికే రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో మరి ఆ విష ప్రయోగం లేకుండా ఆమె యొక్క బ్రెయిన్ ఏ విధంగా డెడ్ అయింది, ఏ విధంగా చనిపోయింది, వీటన్నిటి చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా దర్యాప్తు కొనసాగిస్తారు, ఏ విధంగా ఆ డిపార్ట్మెంట్లో, అనస్థియా డిపార్ట్మెంట్ కూడా చాలా విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో అనస్థియా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హెచ్ఓడి ఎవరు, వారికి సంబంధించినటువంటి వివరాలు ఏమైనా సేకరించారా, వీటన్నిటి అంశాలు కూడా ఈరోజు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ దగ్గర నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు చాలా సంచలనం సృష్టించింది. చాలామంది విద్యార్థులు, చాలామంది అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎంతగానో ఈ కేసులో అసలు ఏం జరుగుతుందనేటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు కొనసాగించాలి. ఇప్పటికే అటు వైద్యులు ఇచ్చినటువంటి, సూపరింటెండెంట్ ఇచ్చినటువంటి నివేదికలు కావచ్చు, అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటి అంశాలు కూడా ఈ రోజు తెలంగాణ డీజీపీకి వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ కూడా సమర్పించే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే పోలీస్ కమిషనర్ డీజీపీ ముందు ఆ నివేదిక కూడా సమర్పించే అవకాశం ఉంది. ధనలక్ష్మి.